हेलो बिजी पीपल, वेलकम टू माय चैनल मी बिफोर यू बाय शैलजा रवि। ई रोजु मश्रूम पेस्टो पास्ता एला चेसुकोवालो चूपिंचुतानंडि। दानिकि मुंदुगा वाटर नि बॉइल चेसुकोनि पास्ता नि याड चेसुकोंडि। इक्कड नेनु रिबन पास्ता यूज चेस्तुन्नानु, मीकु अंदुबाटुलो उन्नदि एदैना वाडुकोवच्चु। रिबन पास्ता अन्नदि कोंचेम टाइम तीसुकुंटुंदि लोपल वरकु कुक अवडानिकि। नेनु अयिना इक्कड मीडियम फ्लेम लोने बॉइल चेस्तुन्नानंडि। ముందుగా ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని దాన్ని బాయిల్ అవ్వనివ్వండి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని మాత్రం మర్చిపోకండి। ఇప్పుడు మనం పాస్తా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం। ఇక్కడ నేను బటన్ మష్రూమ్స్ యూస్ చేస్తున్నానండి। ఇవి బాగా క్లీన్ చేసుకుని కట్ చేసుకోండి। ముందుగా పాస్తా ప్రిపరేషన్కి గార్లిక్ మనం ఫైన్గా చాప్ చేసి యూస్ చేసుకోవాలి। ఇలా క్రష్ చేసుకుని చాప్ చేసుకుంటే ఫైన్గా అవుతుందండి। ఇలా ఫైన్గా చాప్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని 2-3 మీడియం సైజ్ లేదా లార్జ్ సైజ్ ఆనియన్స్ని కూడా సన్నగా తరిగి పెట్టుకోండి। ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి। ఇక నేను 3 టీ స్పూన్స్ వేస్తున్నాను। ఆయిల్ వేడెక్కినిచ్చాక ఫైన్గా తరిగి పెట్టుకున్న గార్లిక్ యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఫైన్గా కట్ చేసుకున్న చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి। ఇక నేను 3 తీసుకున్నానండి, స్పైసీగా చేస్తున్నాను ఇది। నేను మీకు కావాల్సే తగ్గించి వేసుకోండి। ఇలా గోల్డెన్ కలర్లోకి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోండి। కాసేపు వేగనిచ్చాక అలా వదిలేయండి। ఇక చూపిస్తున్న విధంగా మూత పెట్టకుండా వేపుకోండి। కాసేపటికి ఆయిల్ సెపరేట్ అయ్యి ట్రాన్స్లూసెంట్గా అవుతాయి, మరీ ఎర్రగా వేపుకోకూడదండి। ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకుంటే సరిపోతుంది, పచ్చివాసన పోవాలంతే। ఇక్కడ నేను 2.5 టీ స్పూన్స్ వరకు పెస్టో వాడుతున్నానండి। ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నది, మీకు స్టోర్ బాట్ అవైలబుల్గా ఉంటే అదే యూజ్ చేయండి। ఇది నేను చేసి మినిమం 3-4 మంత్స్ అవుతుందండి, ఇంకా యూజ్ చేస్తున్నాను। చాలా బాగుంటుంది పెస్టో। మీకు కూడా ఈ రెసిపీ కావాలంటే నన్ను కమెంట్ బాక్స్లో అడగండి, నేను తప్పకుండా చేసి పెడతాను। ఇది కూడా వేసుకున్నాక వేగనివ్వాలండి, ఆయిల్ సెపరేట్ అవుతుంది అప్పుడు। అప్పుడు కట్ చేసి పెట్టుకున్న బటన్ మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి। మష్రూమ్స్ అనేవి పైన లేయర్ తీసి క్లీన్ చేసుకుని కట్ చేసుకోవాలండి, ఇది తప్పకుండా గుర్తుపెట్టుకుంటారని చెప్తున్నాను। లేయర్ తీయడం వల్ల మనకి దాని మీద ఏమైనా జర్మ్స్ ఉంటే అవి మన బాడీలోకి వెళ్లకుండా ఉంటాయండి। ఇప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటూ టాస్ చేసుకోండి। మీకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ టాస్ చేయండి। ఇక్కడ చూపిస్తున్న విధంగా మీరు టాస్ చేయడం వల్ల మష్రూమ్ విరిగిపోకుండా ఉంటుందండి, దాని కాండం నుంచి సెపరేట్ అవ్వకుండా ఉంటుంది। కాసేపు అలా వదిలేయండి, మూత మాత్రం ఖచ్చితంగా పెట్టద్దు। మూత పెట్టుకున్నాని వీటిని వేగనివ్వాలి, అలాని ఓవర్ కుక్ చేయకూడదండి, హాఫ్ కుక్ అయితే సరిపోతుంది। ఇప్పుడు ఆయిల్ సెపరేట్ అయింది చూసారా, ఆయిల్ సెపరేట్ అయ్యాక ఇలా పాస్తా వాటర్ 1/2 కప్ వరకు యూజ్ చేస్తున్నాను। ఇక్కడ మీకు కావాల్సిన ఎక్కువ లేదా తక్కువ కూడా యూజ్ చేయొచ్చు, మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి యాడ్ చేసుకోండి।
ఇలా మధ్య మధ్యలో టాస్ చేస్తూ వేపుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసి చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు పాస్తా బాయిల్కి పెట్టాం కదండి, అది కుక్ అయిపోయి ఉంటుంది. ఇలా కట్ చేసి చెక్ చేసి చూసుకోండి లోపల వరకు కుక్ అయిందో లేదా అని. ఇక్కడ మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. అలా అని ఓవర్ కుక్ కూడా చేయకూడదు, 90% కుక్ చేయాలండి ఎప్పుడు కూడా. దాన్ని ఆల్దా అంతే అంటారు. కుక్ చేసుకుని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. అప్పుడు ఒక 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ పెప్పర్ని యూజ్ చేయండి. ఇలా నేను కలుపుతున్నట్టు మీరు మాత్రం చేతితో కలపకండి, కాలిపోతుంది. ఏదైనా ల్యాడల్ యూజ్ చేసి కలపండి. ఇది కుక్ అవుతూ ఉంది కదండి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకోవాలి. దానికి ముందు ఒకసారి ఇలా స్టీర్ చేయండి. బాయిల్ చేసిన పాస్తాని వెంటనే ఎప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలండి. ఎక్కువసేపు అలా వదిలేయడం వల్ల స్టిక్కీగా అయిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. చూసారా విడివిడిగా బాగుంది కదండి టెక్స్చర్ అన్నది. ఓవర్ కుక్ చేసినా లేకపోతే ఎక్కువసేపు బయట వదిలేసినా స్టిక్కీగా అయిపోతాయండి, ఒకదానికి ఒకటి అంటికిపోతాయి. వెంటనే యాడ్ చేసుకోవాలి పాస్తా అన్నది. ఎప్పుడు కూడా యాడ్ చేసుకుని ఇలా టాస్ చేసుకోండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతుండడం వల్ల సాస్ అన్నది పాస్తాకి బాగా పడుతుందండి. మీరు చూడొచ్చు సాస్ అనేది ఎంత గ్లాసీగా టేస్టీగా కనిపిస్తుందో. చూసారా ఎంత గ్లాసీగా యమ్మీగా ఉందో. మెల్లిగా థిక్ అవుతుందండి. అప్పుడు మిక్స్డ్ హర్బ్స్ యాడ్ చేసుకోండి. ఇక్కడ 1 టీ స్పూన్ వరకు నేను యాడ్ చేస్తున్నాను. మీకు దొరికితే ఫ్రెష్ థైమ్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఇటాలియన్ పాస్తా ఎంత టేస్టీగా ఉంటుందంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుందండి. ట్రై చేసి చూడండి మీరు కూడా. మీ దగ్గర ఫ్రెష్ థైమ్ కనుక ఉంటే అది ఈ టైంలో యాడ్ చేసుకోండి. అంతే అండి, ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమే. ఇది వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఇటాలియన్ పాస్తాస్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయండి, కొన్ని వేల రకాలు ఉన్నాయనే చెప్పాలి. అవి మన ఛానల్లో ముందు ముందుగా నాకు తెలిసిన విధంగా నేను చెప్తానండి. ఈ పాస్తాని ఒకవేళ మీకు ఎసిడిటీ కొంచెం ఉంటే బాగుండు అనిపిస్తే కనుక కొంచెం లెమన్ జ్యూస్ 1/2 టీ స్పూన్ లేదా ఇంకా హెల్దీ వెర్షన్ యాపిల్ సైడర్ వెనిగర్ కానీ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంత హెల్తీగా మనం ఇంట్లోనే చేసుకోగలిగినప్పుడు బయట దొరికే అన్హెల్దీ పాస్తాస్ లేదా సమ్ అదర్ ఫాస్ట్ ఫుడ్స్ ఏం సరిపోతాయి చెప్పండి. మనం చేసుకునేదైతే మనకి ఎంతో సాటిస్ఫాక్షన్, అలానే హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.